నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ జుట్టు చివరిలో చిట్లిపోవడం పొడిబారిపోవటం ఇలా కేశాలకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కో సమస్యతో బాధపడుతూ ఉంటారు వీటన్నిటిని దూరం చేయడంలో మన వంటింట్లో లభించే మెంతుల పాత్ర కీలకమనే చెప్పుకోవచ్చండి అంతేకాదు జుట్టుకు కావాల్సిన పోషకాలన్నీ ఈ పదార్థం ద్వారా అందుతాయి మనం చేయాల్సిందల్లా జుట్టు సమస్యను బట్టి మెంతులతో కొన్ని ప్యాక్స్ తయారు చేసుకుని ఉపయోగించటమే మరి అవి ఎలా తయారు చేసుకోవాలి వాటిని ఎలా ఉపయోగించాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి చలికాలంలో జుట్టు పొడిబారిపోవడం నిర్జీవంగా తయారవడం సహజమే మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మెంతులతో తయారు చేసిన ప్యాక్ ఉపయోగించాల్సిందే అయితే జుట్టుకు అందించడానికి కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే అందుకే మెంతులతో తయారు చేసే హెయిర్ ప్యాక్స్లో కొబ్బరి నూనె కూడా చేర్చితే సరిపోతుంది ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల మెంతుల పొడిలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి పేస్ట్గా చేసుకొని ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పూర్తిగా పట్టించి ఆరనివ్వండి ఆ తర్వాత గాఢతో తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది ఈ ప్యాక్స్ పొడిబారిపోయిన జుట్టుకి తేవనందించడంతో పాటు జుట్టు రాలే సమస్య నుంచి కూడా అరికడుతుంది ఇక కుదుళ్ళలో నూనెలు ఎక్కువగా విడుదల కావడం వల్ల చుండ్రు సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది మరి కుదుళ్లలో నూనెని నియంత్రించాలంటే మెంతులతో తయారు చేసిన ప్యాక్ని ఉపయోగించాల్సిందే ఇందుకోసం కుప్పుడు మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టండి ఉదయాన్నే మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో రెండు చెంచాల యాపిల్ సైడర్ వినేగర్ తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోండి ఇలా తయారైన మిశ్రమాన్ని కుదుళ్ళు నుంచి జుట్టు చివర్ల వరకు పోసి కాసేపు ఉంచండి ముఖ్యంగా ఆపిల్ సిడర్ వెనిగర్ కుదులలో పెరిగి పేరుకుపోయినా ఎక్కువ నూనెల్ని పేర్చుకుంటుంది ఫలితంగా కుదులలో అధికంగా విడుదలయ్యే నూనెల శాతం కూడా తగ్గిపోతుంది ఇక చాలా మందికి కుదుళ్ళు పొడిబారిపోవడం చుండ్రు ఇటువంటి సమస్యల వల్ల కుదుళ్ళలో విపరీతమైన దూత వస్తుంటుంది దానివల్ల చిరాగ్గా అనిపిస్తుంది మరి ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే మెంతులతో తయారు చేసిన ఈ ప్యాక్ ని ప్రయత్నించండి ఒక కప్పు మెంతుల్ని రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయాన్నే వాటిని మెత్తగా పేస్ట్లా చేసుకుని అందులో గుడ్డులోని పచ్చ సోన వేసి బాగా కలపండి ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు జుట్టుకు ప్యాక్లా వేసి ఒక అరగంట పాటు అలాగే ఉంచి ఆ తర్వాత గాడతో తక్కువ ఉండే షాంపుతో తలస్నానం చేస్తే కూదులలో దురద క్రమంగా తగ్గుతుంది అంతేకాదండి జుట్టు కూడా ఎంత ప్రకాశవంతంగా మారుతుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇక ప్రస్తుతం అందరినీ ఎక్కువగా బాధ పెడుతున్న సమస్య జుట్టు తెల్లబడిపోవటం ఇది చిన్న వయసులో నుంచే జరుగుతుంది మరి దీన్ని నివారించడంలో మెంతులు ఎంతగానో తోడ్పడతాయి కొన్ని కరివేపాకుల్ని నీటిలో వేసి బాగా మరిగించండి మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టండి ఉదయాన్నే మెంతులు ఈ మరిగించిన కరివేపాకు రసం కలిపి మెత్తగా పేస్ట్లా చేసుకోండి ఈ మిశ్రమాన్ని కుదుళ్ళుకి పట్టించి అరగంట పాటు అలాగే ఉంచుకోండి ఆ తర్వాత చల్లని నీటితో గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు తెల్లబడే సమస్యని ఇట్టే నివారించుకోవచ్చు ఇక వాతావరణ కాలుష్యం వల్ల తలైతే జుట్టు సమస్యలు అన్నీ ఇన్ని కావు ఇవన్నీ అందులో జుట్టు చిట్లు చివర్ల చిట్లిపోవడం కూడా ఒక పెద్ద సమస్య మరి ఈ సమస్య నుంచి బయటపడాలనుకుంటే మెంతుల్ని రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయాన్నే పేస్ట్లా చేసుకొని దీన్ని జుట్టుకి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయటం వల్ల జుట్టు చివర్ల చిట్లిపోకుండా కాపాడుకోవచ్చు ఇక మెంతుల్లోని ఆమ్లాలు కేసాలు ఒత్తుగా పెరిగేందుకు కూడా సహాయపడతాయి అంతేకాదండి ఈ ప్యాక్ జుట్టుకి మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది ఇక మన కురులు పోషణలో భాగంగా వీటిని దృఢంగా ఉంచుకోవడానికి కూడా ఎన్నో రకాల చిట్కాలు ప్రయత్నిస్తుంటారు అమ్మాయిలు ఈ క్రమంలో మీరు ఎప్పుడైనా మెంతులతో తయారు చేసిన ఈ ప్యాక్ని ఉపయోగించారా ఈసారి చేయండి నాలుగు టేబుల్ స్పూన్ల మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే మెత్తగా పేస్ట్గా చేసుకొని దీనికి సరిపడా కొబ్బరి పాలను కలపండి ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు జుట్టుకు అప్లై చేసి షవర్ క్యాప్ పెట్టేసుకొని ఒక అరగంట పాటు అలాగే ఉంచేయండి ఆ తర్వాత గాఢ తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేస్తే కేశాలు కుదుళ్ళు ఎంతో దృఢంగా తయారవుతాయి జుట్టు రాలకుండా కాపాడుకోవడమే కాదు ఒత్తుక పెరిగేందుకు కూడా మెంతులు బాగా సహకరిస్తాయి ఇందుకోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతుల్ని ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి దాంట్లో బాగా ఎర్రగా వేగించండి ఆ తర్వాత ఆ మెంతుల్ని నూనెలో నుంచి తీసేసి నూనెని కొంచెం పక్కన పెట్టేయండి ఆ తర్వాత రాత్రి పడుకోబోయే ముందు ఈ నూనెతో కుదుళ్లకు జుట్టుకు మర్దన బాగా చేసి షవర్ కప్ పెట్టేసుకోండి ఉదయం లేచాక గాఢతో తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది ఇలా వారానికి రెండు సార్లు చేయటం వల్ల కొన్ని రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది ముఖ్యంగా మెంతుల్లో లెసిదిన్ అనే పదార్థం జుట్టుకి పోషణ అందించడంతో పాటు కుదులుని బలంగా తయారు చేస్తుంది మరి ఈ మెంతుల్ని ఉపయోగించి మీ జుట్టుని అందంగా మార్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్